వెల్కమ్ టు మా క్రాఫ్ట్స్ అండి. నేను శారద. ఇప్పుడు మీకు ఈరోజు బొండు మల్లి ఎలా అల్లాలో చూపించబోతున్నానండి. దీన్నే సెంటు మల్లి అంటారు, బొండు మల్లి అంటారు. ఇది ఎలా అల్లాలో మీకు చూపించబోతున్నాను. ఇది మీకు వాజులో వాటిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. దీనికి కావాల్సినవి ఇదిగోండి, వైర్ కావాలండి, వైర్ బండ్లు, సన్నటి వైర్ కావాలండి. తర్వాత గ్రీన్ కలర్ ఊలు కావాలండి. నేనైతే ఈ క్రీమ్ కలర్ తీసుకున్నానండి. క్రీమ్ కలర్ అయినా వైట్ కలర్ అయినా బాగుంటాయండి. తర్వాత పెస్ట్రీ నీడిల్ కావాలండి. హుక్ కావాలండి, 4.5 అండి హుక్ నేను తీసుకున్నది సైజు. ఒక టేప్ కావాలండి. ఈ వైర్ నేను 14 inches తీసుకున్నానండి కొలత పెట్టి. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎలా అల్లాలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ముందు మ్యాజిక్ రింగ్ వేసుకోవాలండి. నేను ఇంతకుముందు నా వీడియోలో మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలో మీకు చూపించానండి. ఇదిగోండి, ఇలాగా ఎలా పెట్టుకుంటాం. ఇలా పెట్టి దీనిలో నుంచి ఎలా తీస్తామండి, తీసి ఇక్కడ ఒక నాట్ వేస్తాం. ఎలా అంటే ముడిపడిపోద్దండి, మ్యాజిక్ రింగ్ ముడిపడిపోయింది. ఇప్పుడు దీనిలో నుంచి ఒక సింగిల్ క్రోషియో వేసుకోవాలండి. ఒక సింగిల్ క్రోషియో వేసుకోవాలండి. తర్వాత 3 chains వేసుకోవాలండి. 1, 2, 3 3 chains వేసానండి. వేసిన తర్వాత ఒక సింగిల్ క్రోషియో అండి, సెకండ్ చైన్లో గుచ్చి ఒక సింగిల్ క్రోషియో వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ డబల్ క్రోషియో వేసుకోవాలండి. తర్వాత చైన్లో ఒక హాఫ్ డబల్ క్రోషియో. ఫస్ట్ మనం వేసిన సింగిల్ క్రోషియో ఉంది కదండి, మ్యాజిక్ రింగ్లో వేసిన సింగిల్ క్రోషియో ఉంది కదా, ఈ సింగిల్ క్రోషియోలో ఒక స్లిప్ స్టిచ్ వేయాలండి. స్లిప్ స్టిచ్ అంటే ఇలా వేసి దీనిలో నుంచి గుచ్చాలన్నమాట అండి. ఇప్పుడు మళ్ళా ఒక సింగిల్ క్రోషియో, మ్యాజిక్ రింగ్లోనే ఒక సింగిల్ క్రోషియో వేసుకుంటామండి. 3 chains, 1, 2, 3 3 chains వేసామండి. మళ్ళా సింగిల్ క్రోషియో వేస్తున్నానండి. సెకండ్ చైన్లో గుచ్చి సింగిల్ క్రోషియో. తర్వాత నీడిల్ మీద ఒక మెలికేసుకుని నెక్స్ట్ చైన్లో ఒక హాఫ్ డబల్ క్రోషియో. తర్వాత సింగిల్ క్రోషియో ఉంది కదా మ్యాజిక్ రింగ్లో, ఈ సింగిల్ క్రోషియోలో నుంచి స్లిప్ స్టిచ్ ఒక్కసారి ఈ 3 రింగుల్లో నుంచి లాగాలండి. స్లిప్ స్టిచ్ పడుతుందండి. ఇలా మొత్తం మనం 6 petals వేసుకోవాలండి, 6.
సిక్స్ పెటల్స్ వేసామండి. మీ ఇష్టం, ఆరైనా వేసుకోవచ్చు, ఏడైనా వేసుకోవచ్చు అండి. సెవెన్ వేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మ్యాజిక్ రింగ్లోనే అన్నీ వేసుకొచ్చాం అనమాట అండి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రింగ్లో ఉన్న చైన్ ఇలా లాగితే రౌండ్ వచ్చేస్తుంది. ఇలా రౌండ్ వచ్చింది కదండి. దీన్ని ఈ ఫస్ట్ పెటల్ ఉంది కదా, ఫస్ట్ పెటల్లో సింగిల్ క్రోషో వేసాం కదా, దానిలో నుంచి దానిలో హుక్కు గుచ్చి అలాగే స్లిప్ స్టిచ్ వేస్తామండి. స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకా మూడు వేసేసి లాగేస్తామండి. ఇప్పుడు మీకు ఫ్లవర్ అల్లటం అయిపోయిందండి, బొండు మల్లె అల్లటం అయిపోయింది. ఫ్లవర్ సిక్స్ పెటల్స్తో మీకు ఫ్లవర్ వచ్చిందండి. ఇప్పుడు దీని లోపల ఇలా బడ్ ఉంటుంది కదండి, బొండు మల్లికి ఇలా మధ్యలో ఇలా ఉంటుందండి. దీన్ని మనం బటన్ చేయాలండి, బటన్ తయారు చేయాలి. ఈ బటన్ తయారు చేయడం కూడా నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించానండి, మళ్ళీ మీకు చూపిస్తాను. బటన్ చేయటం కొంచెం మీరు నీడిల్ హుక్కు సన్నటి తీసుకోండి. ఇది 2.5, ఇది సన్న హుక్ తీసుకోండి. ఇలా టూ లైన్స్ ఇలా పెట్టుకుని ఇలా టూ లైన్స్ అండి. వేసిన తర్వాత ముడేయండి దీన్ని, ఒక ముడేసుకోండి. నాట్ పడిపోయిందండి. ఇప్పుడు దీని చుట్టూ కూడా సింగిల్ క్రోషోలు వేసుకొచ్చేయండి. దీని చుట్టూ సింగిల్ క్రోషోలు వేసుకొచ్చేయండి. ఇలా పట్టుకొని ఈ రెండు లైన్లు ఇలా పట్టుకొని చుట్టూ సింగిల్ క్రోషోలు వేసారండి. ఎన్ని పడితే అనండి, ఇంతన్నీ లెక్క లేదు. అంటే మనం పట్టుకున్న రౌండ్ని బట్టి కూడా సింగిల్ క్రోషోలు ఉంటాయండి. బాగా సన్ రింగ్ పట్టుకుంటేనేమో తక్కువ పడతాయి, కొంచెం లూప్స్ కొంచెం పెద్దవి పెట్టుకుంటేనేమో ఎక్కువ సింగిల్ క్రోషోలు పడతాయి. ఇంత ఇన్నని లెక్క ఉండవండి. ఆ రౌండ్ అయ్యే వరకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ అయిందండి, ఒక రౌండ్ అయ్యే వరకు వేశాను నేను. ఇప్పుడు దీని మేయించి సెకండ్ రౌండ్ వేసుకురావాలండి. సెకండ్ రౌండ్ వేసేటప్పుడు మనం బటన్కి అయితే ఇక్కడే వేసి వదిలేస్తామండి, అలా కాకుండా ఇలా లాక్కోవాలి. ఇక్కడికి మధ్యలోకి సెంటర్లోకి లాక్కోవాలండి. సెంటర్లోకి లాక్కుని వేయాలి. ఎందుకండి, సెంటర్ వరకు లాగాను లూపు. ఈ హోల్లో సెంటర్ హోల్లోంచి గుచ్చి ఇలా లాగుతున్నాను. లాగి ఇదిగోండి సింగిల్ క్రోషో వేస్తున్నాను. మళ్ళా ఈ సెంటర్లోకి వచ్చటం, మళ్ళీ సెంటర్ వరకు లాగి లూప్ సెంటర్ దగ్గరికి వచ్చేటట్టుగా వేసుకోవటం. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ రో మనకి ఈ మధ్యలోకి బొడ్లాగా ఇలాగ వస్తుందండి. మనకు గుచ్చటానికి అది బాగుంటుంది అన్నమాట, కొంచెం ఎంబోజ్ అయ్యి కనిపిస్తుంది. ఇది కూడా అంతేనండి, రౌండ్ అయ్యే వరకు వేసుకోవటం. సెకండ్ రౌండ్ అయిందండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా వేసేసాము. సెకండ్ రౌండ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి దీనికి ఆపోజిట్లో ఉన్న చైన్లో నుంచి గుచ్చాలండి. చూసారా, దీనికి ఇది ఆపోజిట్ చైన్, ఆపోజిట్ చైన్లో నుంచి ఇలా గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత ఇది తీసుకొచ్చి దీనిలోంచి గుచ్చి ఇప్పుడు నాట్ వేసేసేయాలండి. ఒక ముడి పడిపోతుందండి ఇంక ఇది. ఇది అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి బటన్ తయారైందండి. బటన్ తయారైంది, వెనకాల ఇలా వచ్చిందనమాట అండి. ఇప్పుడు మనం దీనిలో నుంచి వైర్ గుచ్చాలండి.
నేను 14 inches వైర్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు నీడిల్ తీసుకొని టాప్ ఎస్ట్రీ నీడిల్ తీసుకొని ఈ నీడిల్లో నుంచి కుచ్చాలన్నమాట అండి. ఈ నీడిల్లో నుంచి గుచ్చి ఈ దారం కూడా గుచ్చండి. ఎలా పెట్టుకుని ఇప్పుడు ఫ్లవర్ వెళ్ళాం కదండి మనం, ఈ ఫ్లవర్ మధ్యలో నుంచి సెంటర్లో నుంచి గుచ్చండి. ఇది ఇంకా టైట్ చేయాలండి. ఇలా టైట్ అవుద్ది, ఇలా సెంటర్లో నుంచి, సెంటర్ ఉంది కదండి, ఇలా ఫ్లవర్ సెంటర్లో నుంచి గుచ్చి ఇలా లాగండి. ఇలా వచ్చేసిందండి. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఇది కూడా ఈ సెంటర్లోంచి గుచ్చాలండి. గుచ్చితే ఒకసారి వచ్చేస్తాయండి, ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు ఫ్లవర్ ఎండ్ చేసిన దగ్గర ఉంది కదండి, ఇది కూడా నీడిల్ గుచ్చేసి సెంటర్ హోల్లో నుంచి లాగండి. అదే ఇప్పుడు మనం మ్యాజిక్ రింగ్ థ్రెడ్ ఉంది కదండి, అవి అంతా కూడా ఇక్కడ మనం టైట్ చేసుకుని మనకు కావాల్సిన పద్ధతిలో మనం టైట్ చేసుకుని మూడేస్తే ఇంకా గట్టిగా ఉంటుంది అన్నమాట అండి. తర్వాత ఈ మధ్యలో నుంచి ఈ రెండు వైర్లు ఉన్నాయి కదండి, ఈ మధ్యలో నుంచి ఇలా గుచ్చండి. ఒకసారి ఇలా ట్విస్ట్ చేసి ఎంత పడవక్కర్లేదు, కొంచెం ఉంచి కట్ చేసి ఇప్పుడు గ్రీన్ వూల్ తోటి గ్రీన్ వూల్ పట్టుకుని మనం కాడ అల్లాలన్నమాట. ఇలా పట్టుకోండి, కాడ అల్లడానికి ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా పట్టుకోవాలండి. ఫ్లవర్ మొదల దగ్గరికి వచ్చేప్పటికి స్టార్టింగ్ దగ్గర గట్టిగా తిప్పండి. గట్టిగా తిప్పితే మీకు ఈ బటన్ ఇలాగే ఉండిపోతండి. తిప్పిన తర్వాత ఒకసారి ఒక ముడేయండి, ఇలాగ అలా మూడేయండి. మూడేసిన తర్వాత ఇది ఇలాగా ట్విస్ట్ చేసుకుంటూ మనం ఊల్ ఉంచాం కదా, ఉంది కదండి ఫ్లవర్ అల్లిన ఊలు, అక్కడ వరకు అల్లకండి. ఒక మూడేసేయండి, ఇక్కడ ఒక మూడేసేయండి, ఒక మూడేసిన తర్వాత మళ్ళీ పైకి అల్లుకుంటూ వచ్చేయండి. ఇక్కడ ఎక్కువ రౌండ్ లేయండి, కొంచెం ఈ పెటల్స్ దగ్గర మొదల దగ్గర కొంచెం ఎక్కువ రౌండ్ లేస్తే కొంచెం లావుగా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మళ్ళా రెండు వైర్ల మధ్యలో నుంచి లాగండి ఒకసారి. ఇది ఎందుకంటే ఇలా లాగితే ఏమవుద్దంటే ఊలు జరిగిపోకుండా జారిపోకుండా ఉంటుందండి. గట్టిగా లాగి ఆ రెండు వైర్ల మధ్యలో నుంచి ఊలు రానిచ్చి అప్పుడు మళ్ళీ ఆ వైర్ని బాగా ట్విస్ట్ చేసామనుకోండి, టైట్గా ఉంటుంది. ఇంక ఇలాగా అల్లుకుంటూ వచ్చేయడమేనండి.
ఒక మూడు వేసాం. అయిపోయిందండి. గొండుమల్లి అర సెంటు మల్లి ఇదిగోండి ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనకి వాజులోకి ఎలా అమర్చుకోవాలి, మ్యాంగో లీవ్స్ చూపించాను కదండి ఇంతకుముందు నేను వీడియోలో, ఆ మ్యాంగో లీవ్స్తో కలుపుకొని వాజులో పెట్టుకోవడానికి ఎలా డెకరేట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇవ్వండి ఫ్లవర్స్ ఇంకా అన్నీ ఉన్నాయి నా దగ్గర. మ్యాంగో లీవ్స్ ఒక మూడు ఉన్నాయండి. ఇవి పెట్టి వాజులోకి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. మీ ఇష్టం ఎన్ని ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆకులు కూడా ఎక్కువ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకోవచ్చు అండి. ఇది నన్ను లక్కే ఉండదు మన ఇష్టం. దీనికి వైర్ ఉంచాం కదండి, ఆ వైర్ చుట్టేసేయండి. వైర్ మిగిలింది కదా, ఆ వైర్ ఇలా చుట్టేస్తే టైట్గా అయిపోద్దండి. బంచ్ తయారైందండి, ఫ్లవర్ బంచ్. ఇప్పుడు లీవ్స్ పెట్టుకుని ఊలుతోటి ఇలా పట్టుకోండి, ఊలు ఇలా పట్టుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చి మధ్య మధ్యలో మిల్క్ వేసి మూడు వేసుకుంటూ ఉండండి గట్టిగా. కట్ చేసేయండి. ఇప్పుడు ఏదన్నా గమ్తో అంటిచ్చేస్తే ఇది అంటుకుపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీరు వాజులో పెట్టుకోవడానికి కావాల్సిన బంచ్ ఫ్లవర్ బంచ్ తయారైందండి. బాగుంది కదండి. మీరు ఇంకా ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి, స్ప్రెడ్ చేయాలంటే ఇలాగ అడ్జస్ట్ చేసుకుని. అయిపోయిందండి. బొడ్డు మళ్ళీ మామిడాకులతోటి ఒక ఫ్లవర్ బంచ్ తయారు చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.